డాక్టర్ శ్రీజ, కన్సల్టింగ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ అండ్ ఆక్సీ డెంటల్. ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ ట్రీట్ చేయడం పోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం కిడ్స్లో చూడొచ్చు. మెయిన్గా టూ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ టర్నర్స్ హైపోప్లేషియా. సో అన్ట్రీటెడ్ మిల్క్ టీత్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది స్లోగా పర్మనెంట్ టూత్ బర్డ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, పర్మనెంట్ టూత్ బర్డ్ అనేది వీక్ గా డెవలప్ అవుతుంది. అలా వీక్ గా డెవలప్ అవ్వడం వల్ల అది వీక్ గా బయటకు వస్తుంది. ఆ కండిషన్ ఏమంటామంటే టర్నర్స్ హైపోప్లేషియా అని అంటాం. అంటే ఏంటంటే, ఎనామిల్ అనేది పర్మనెంట్ టీత్ మీద సరిగా ఫామ్ అవ్వదు, తొందరగా డికే అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మిల్క్ టీత్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే, స్పెషలీ ఫర్ చిల్డ్రన్ బిలో 6 ఇయర్స్, ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. మనకి ఇంకొక ప్రాబ్లం ఏదో వస్తుందంటే, మిల్క్ టీత్ అనేది ట్రీట్ చేసుకోకపోవడం వల్ల అది ఊడాల్సిన టైం కంటే మనకి ముందుగానే ఊడిపోతుంది. సో అలా ఊడిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఊడిపోయిన పన్నుకి అటు సైడు ఇటు సైడు ఉన్న పళ్ళు జరిగిపోయి మనకి స్పేస్ లాస్ అనేది జరుగుతుంది. సో అలా స్పేస్ లాస్ అనేది జరగడం వల్ల పర్మనెంట్ టూత్ అనేది మనకి కరెక్ట్ పొజిషన్, అంటే అది రావాల్సిన పొజిషన్లో రాదు. ఇదర్ వంకర్గాను లేదంటే లోపలే బ్లాక్ అవ్వడము లాంటివి జరుగుతాయి. సో ఖచ్చితంగా మనం మిల్క్ టీత్కి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. మిల్క్ టీత్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్ బిలో 10 ఇయర్స్.